మూవీ రివ్యూస్ కు స్వాగతం సుస్వాగతం. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన 10వ సినిమాకి నెంబర్ 1 దర్శకుడిగా ఎదిగారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళి కుర్రాడిగా ఉన్నప్పుడు సినీ హీరో అవ్వాలని కళ్ళు కనేవాడట. ఆ విషయం ఎవరికైనా చెబితే నవ్వుతారని రహస్యంగా పూజలు చేసేవారు. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మెల్లగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ప్రతి ఫ్రేమ్ని చెక్కుతాడని రాజమౌళికి జక్కన్న అని పేరు వచ్చింది. ఆ పేరుతో మొదటిసారి పిలిచింది మాత్రం నటుడు రాజీవ్ కనకాల. శాంతి నివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడు ఈ పేరు పెట్టారు. రామ్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేయమని ముందుగా చిరంజీవి రాజమౌళిని కోరారు. మొదటి సినిమా లవ్ స్టోరీ అయితే బాగుంటుందని చిరంజీవి చెబితే ప్రేమ కథను నేను చెయ్యను, తర్వాత సినిమా చేస్తాను అని మగధీరా తీశారు. యమదొంగ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్తో సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నారు. ఎందుకనో అప్పుడు అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇప్పటి వరకు మళ్ళీ వారిద్దరూ కలవలేదు. కొన్నేళ్ల క్రితం రాజమౌళి విశ్వామిత్ర బ్యానర్ని స్థాపించారు. ఆ బ్యానర్లో సినిమా నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఆ సంస్థ నుంచి ఒక సినిమా కూడా రాలేదు. అల్లరి నరేష్, రాజీవ్ కనకాల నటించిన విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాను రాజమౌళి సమర్పించారు. దర్శక ధీరుడు సమర్పుడిగా కనిపించిన తొలి సినిమా ఇది. 2011 డిసెంబర్ 31 రాత్రి 10:30 నుంచి 2 వరకు భార్య రమతో కలిసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రాజమౌళి ట్రాఫిక్ నియంత్రించారు. తాగి వాహనాలను నడపవద్దని పాంప్లెట్స్ పెట్టుకొని పంపిణీ చేశారు. సంపూర్ణేష్ నటించిన హృదయ కాలేయం సినిమా పోస్టర్ని చూసి మంచి ప్రయత్నం, బాగా కష్టపడుతున్నాడు అని రాజమౌళి చేసిన ఒక కమెంట్ ఆ చిత్రానికి ప్రాణం పోసింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి, సంపు హీరో కావడానికి ప్రధాన కారణం అయింది. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరిన్ని వీడియోస్ కోసం ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ మరియు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.